హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పీడిఎఫ్ ఫైల్ని ఏ విధంగా కంప్రెస్ చేయాలో నేర్చుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఓపెన్ గూగుల్ క్రోమ్, టైప్ పీడిఎఫ్ కంప్రెషర్ ఇన్ గూగుల్. అక్కడ డిఫరెంట్ పేజెస్ మనకు కనిపిస్తాయి, పీడిఎఫ్ కంప్రెసర్స్. సో అందులో ఒకటి మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు కనిపిస్తుంది, సెలెక్ట్ పీడిఎఫ్ ఫైల్ అని. దాన్ని క్లిక్ చేసిన వెంటనే డెస్టినేషన్ ఫైల్ అడుగుతుంది, ఓపెన్ అవుతుంది. లేదా సింపుల్గా డెస్క్టాప్ మీద ఉన్నట్లయితే దాన్ని తీసుకుని వచ్చి డ్రాగ్ చేసి అక్కడ ఉంచినట్లయితే ఫైల్ అప్లోడ్ ఆటోమేటిక్ అయిపోతుంది. అక్కడ మూడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్రెసర్స్ చూపిస్తుంది, ఎక్స్ట్రీమ్ కంప్రెసర్, రికమెండెడ్ కంప్రెషన్, లెస్ కంప్రెషన్. సో అందులో మనం రికమెండెడ్ కంప్రెషన్నే తీసుకుందాం. దాన్ని క్లిక్ చేసి తర్వాత కంప్రెస్ పీడిఎఫ్ అని దాని మీద ప్రెస్ చేయండి. ఇది ఆటోమేటిక్గా కంప్రెస్ చేస్తుంది ఫైల్ని. దెన్ క్లిక్ ఆన్ డౌన్లోడ్ కంప్రెస్డ్ పీడిఎఫ్. ఫైల్ డౌన్లోడ్ అయింది, మనం డెస్టినేషన్ ఫైల్ ఓపెన్ చేద్దాం. దానికి ప్రాపర్టీస్ చెక్ చేద్దాం, ఆ పీడిఎఫ్ ఫైల్ ఎంతకి కంప్రెస్ అయిందో. తర్వాత ఒరిజినల్ ఫైల్ ప్రాపర్టీస్ కూడా వెళ్దాం. ఒరిజినల్ ఫైల్ ఎంత ఉండేది, ఇప్పుడు కంప్రెస్ అయిన ఫైల్ ఎంత ఉంది. ఒరిజినల్ ఫైల్ 1.86 MB ఉంది. ఇప్పుడు ఎంత కంప్రెస్ అయిందంటే 523 కంప్రెస్ అయింది. విధంగా పీడిఎఫ్ ఫైల్ని కంప్రెస్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ కానీ, క్వశ్చన్స్ కానీ, ఇంకా ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్.